नेल्लूरु जिल्ला आत्मकूरु डिविजन लो रिटर्निंग अधिकारलकु शिक्षण कार्यक्रमानी जिल्ला कलेक्टर केवीएन चक्रधर बाबू प्रारंभिंचारु। ई संदर्भंगा कलेक्टर मात्लाडुतु नेटि नुंचि रेंडो विडत ग्राम पंचायती एन्निकल प्रक्रिय प्रारंभानिकि अन्नि एर्पाट्लु चेयडं जरिगिंदन्नारु। दानिपै अधिकारलकु शिक्षण इव्वडं जरिगिंदन्नारु। नेटि नुंचि एन्निकल नामिनेशन प्रक्रिय प्रारंभं कानुंदन्नारु। 1848 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించడానికి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు। పోలింగ్ కేంద్రాలలో 460 సెన్సిటివ్, 420 హైపర్ సెన్సిటివ్ గా ఉన్నాయని అక్కడ పకడ్బందీ ఏర్పాటు చేశామన్నారు। ఎక్కడైతే మేజర్ పంచాయతీలు ఉన్నాయో అక్కడ 5గురు పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు। సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ కూడా పనిచేస్తుందన్నారు। ఎన్నికల్లో ప్రజలందరూ సహకరించి సామాజిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు। ऐक्चुअली प्रिंसिपल्स उ
नेल्लूर जिल्लालो रेंडो विडता ग्राम पंचायती एन्निकलु रेपटि नुंचि प्रारंभं कानुन्नायि। आत्मकूरु डिविजन लो सेकंड फेज एलक्षन प्रक्रिया अंता कूडा प्रारंभिंचडानिकि अन्नि एर्पाट्लु चेयडं जरिगिंदि। स्टेज वन स्टेज टू रिटर्निंग अधिकारुलनु कूडा ऐडेंटिफाई चेसुकोनि वारि ट्रैनिंग्स कूडा पूर्ति चेस्तुन्नामु। रेपु मार्निंग फस्ट अवर लोने मोत्तं अंदरू एन्निकल अधिकारुलु ई एलक्षन्स जरुगुतुन्न ग्राम पंचायतीलो ఎలక్షన్ నోటీసులు అలాగే ఆ పంచాయతీ పరిధిలో ఓటర్ లిస్టులను కూడా పబ్లిష్ చేస్తారు। రేపటి నుంచే నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది। అన్ని 1848 పోలింగ్ స్టేషన్స్ లో ఈ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము। అటు పోలింగ్ స్టేషన్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని పెట్టుకోవడం గాని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్యూను మెయింటైన్ చేయడానికి గాని అలాగే ఎన్నికల అధికారులందర్నీ కూడా ఐడెంటిఫై చేయడం వారికి ట్రైనింగ్స్ ఇవ్వడం వారిని డిప్లాయ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్లు బ్యాలెట్ పేపర్లు బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ కూడా ఇప్పటికే సమకూర్చుకోవడం జరిగింది। ఈ డివిజన్లో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ ఎలక్షన్ నోటీస్ పబ్లిష్ అయిన దగ్గర నుంచి ప్రక్రియ అంతా ప్రారంభమవుతుంది। మనకున్న 1848 పోలింగ్ స్టేషన్స్ లోను 460 సెన్సిటివ్ గాను 420 హైపర్ సెన్సిటివ్ గాను ఈ పోలింగ్ స్టేషన్స్ ని పరిధిని సెన్సిటివిటీ అనాలసిస్ లో కూడా తయారు చేసుకొని అక్కడ అధిక మోతాదులో సిబ్బంది యొక్క నియమకాలు కూడా చేయడం జరుగుతుంది। సెన్సిటివ్ ప్రాంతాల్లో 1+3 డిప్లాయ్‌మెంట్ ఉంటుంది। పోలీస్ అధికారులను కూడా అక్కడ మనం డిప్లాయ్ చేసుకుంటాము। అలాగే హైపర్ సెన్సిటివ్ దగ్గర 1+4 కూడా పెడతాము। నార్మల్ పోలింగ్ స్టేషన్స్ అన్నిటిలోనూ 1+1 ఉంటారు। అలాగే పోలింగ్ నిర్వహించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఓపీఓలు అక్కడ ఉన్న ఓటర్ల యొక్క సంఖ్యను బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది। ప్రతి వార్డులోనూ 600కి మించి లేకుండా ఈ డిప్లాయ్‌మెంట్ చేస్తాము। ఎక్కడైతే మేజర్ పంచాయతీలు ఉన్నాయో ఎక్కువ మంది ఓటర్ల సంఖ్య ఉందో అక్కడ 5గురు పోలింగ్ సిబ్బంది కూడా ఆ పోలింగ్ స్టేషన్కి పంపించడం జరుగుతుంది। అలాగే ఈ సమస్యాత్మకమైన ప్రాంతాలుగా గుర్తించిన చోట్ల మైక్రో అబ్జర్వర్లను కూడా డిప్లాయ్ చేస్తాము। వీరంతా కూడా బ్యాంక్స్ నుంచి LIC వంటి కేంద్ర సంస్థల నుంచి తీసుకోవడం జరుగుతుంది। వీడియోగ్రఫీ అలాగే వెబ్ కాస్టింగ్ కూడా ఈ సెన్సిటివ్ ప్రాంతాల్లో పెట్టడం జరుగుతుంది। ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలోనూ ఈ కోవిడ్ నిబంధనలు పాటించడం ఎన్నికల విధులు నిర్వహించడం అనేది సజావుగా జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము। ఓవరాల్గా ఆత్మకూరు డివిజన్ లో కూడా ఎలక్షన్స్ సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి। ఇంతున్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు వార్డు మెంబర్లు మరియు సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఎన్నిక కోసం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగాను వారి అమూల్యమైన ఓటుని వినియోగించుకుంటూ ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగాను అలాగే వారి ఓటర్ యొక్క వివరాలు ఓటింగ్ పోలింగ్ స్టేషన్ల వరకు కాకుండా ముందస్తుగానే ఓటర్ రోల్లో చూసుకొని క్రమ సంఖ్య అవన్నీ కూడా నోట్ చేసుకొని వారి గుర్తింపు కార్డుతో పాటు వారు పోలింగ్ స్టేషన్కి రావాల్సిందిగాను అలాగే అక్కడ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వారి వంతు వచ్చే వరకు వెయిట్ చేస్తూ సామాజిక దూరాన్ని పాటించడం మాస్క్ను ధరించడం అలాగే అవసరమైనప్పుడల్లా చేతులు శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం అనేది విధిగా పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను। అలాగే గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని అయినా సరే ముందస్తుగా మా ఎన్నికల కంట్రోల్ రూమ్కి తెలియజేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను।
1077 అనే టోల్ ఫ్రీ నంబర్ పూర్తి స్థాయిలో డే అండ్ నైట్ పనిచేస్తుంది. ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి వివరాన్నైనా తీసుకోవాలన్నా అలాగే ఎటువంటి సమాచారాన్ని అందించడానికి ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. గ్రామస్తులందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా భయాందోళనకి గురి కాకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎన్నికలు నిర్వహించుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వారి ఎన్నికల ప్రక్రియ పట్ల పూర్తి విశ్వాసాన్ని గౌరవాన్ని కలిగి ఒక మంచి ఓటర్గా వారి విధులను నిర్వహించాల్సిందిగా బాధ్యత నిర్వహించాల్సిందిగా తెలియజేస్తున్నాను. We'll be right back.